మన సినిమాలు స్లోగా అటువైపు వెళ్తాయి అంటారు ఎప్పుడైనా? అదే చెప్తున్నాను, వాళ్ళ అప్పుడు ఇప్పుడు రాజమౌళి గారికి ఒక టేస్ట్ ఉంది కాబట్టి డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తున్నాను నేను. ఏ గానీ చేశాను, ఇటేమో బాహుబలి చేశాడు ఆయన, మర్యాద రామన్న చేశాడు. అంటే ఆయనకి అది ఎలాగైనా హిట్ చేయాలి అని తప్పన, మిగతా వాళ్ళకి ఉన్నా కూడా బట్ పేరే ఎక్కువ ఆయనకు వచ్చింది. వాడు మరి సో మన ఇండియా పేరుని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాను. అంటే మిగతా వాళ్ళు తక్కువ డైరెక్టర్స్ అని కాదు, అందరు మహానుభావులే. కానీ వాళ్ళు వాళ్ళ ఇప్పుడు సంగీతం గారు అనుకున్నాం, నేనే నాలుగు సినిమాలు చేశాను, నాలుగు రకాల సినిమాలు. ఒకటేమో ఫోక్లోర్ భైరవద్వీపం, ఒకటేమో బృందావనం ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఒకటేమో శ్రీకృష్ణనాథుని విజయం అది పౌరాణిక సినిమా, మేడం ఒక డిఫరెంట్ ఫిల్మ్, నాలుగు రకాల సినిమాలు ఆయన ఒకటితో చేశాను నేను. సో ఆయన ఈజ్ డిఫరెంట్, మాటలు లేకుండా సినిమా చేశాడు పుష్పక్, మరి ఏ డైరెక్ట్ చేయలేదుగా. సో ఆయన ఆయనకున్న ఒక డిఫరెంట్ యాంగిల్ ఆయన ఆలోచిస్తుంది. ఆదిత్య 369 అప్పటి వరకు లేని టైం ట్రావెలింగ్ టైమేషన్ మీది. సో అది ఏంటంటే వాళ్ళ వాళ్ళ థింకింగ్, అది అలా ఉన్న వాళ్ళకి ఒక మంచి ప్రొడ్యూసర్ తగలాలి, వాళ్ళిద్దరు వస్తే ఆ కాంబినేషన్ మారిపోతుంది. అదే చెప్పి ఎడితి నాగేశ్వరరావు కేశ్వనాథ్ గారు ఒక శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, మరి ఎటువంటి సినిమాలు తీశారు వాళ్ళు? మరి మామూలు సినిమాలు తీయచ్చు కదా చీల. సో ఆ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి టేస్ట్ వాళ్ళిద్దరు కలిస్తే వచ్చే సినిమాలు వేరుగా ఉంటాయి. బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, మరి వాళ్ళది ఒక జోనర్ కదా. కమర్షియల్ ఓకే, అదొక జోనర్. అది కమర్షియల్ అనేది ముందు అసలు ముందు హీరో మీద ఆ డైరెక్టర్ ఆ హీరోని బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తే అది డెఫినెట్గా హిట్ అవుతుంది. ఈవెన్ ఎన్టీ రామారావుని తీసుకున్నా కూడా ఆయన అడవరాడు, వేటగాడు లాంటివి ఎన్ని అద్భుతమైన సినిమాలు సూపర్ హిట్స్ చేసినా సరే మన ఆంధ్రప్రజలందరూ ఓటేసింది ఏంటంటే శ్రీకృష్ణుడు. ఇలా అన్నప్పటికీ శ్రీకృష్ణుడు రామారావు కనిపిస్తాడు, శ్రీకృష్ణుడు అర్జునుడు ఇంకేమైనా ఆయనే గుర్తొస్తారు. అలాగే ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా ముందు రంగారావు గుర్తొస్తాడు, గడతొచ్చే గుర్తు. ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా సావిత్రి గారే గుర్తొస్తారు. సో ఏంటంటే వాళ్ళు అప్పుడు పడిన కష్టం అనేది మనం ఇంతకాలం విఆర్ ఎంజాయింగ్, వాళ్ళు పడిన కష్టాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. మనీ ఈజ్ డిఫరెంట్, మనీ ఎర్నింగ్ కోట్లు సంపాదించడం అది ఎంటైర్లీ డిఫరెంట్. అది మనీయే కావాలంటే మనం రియల్ ఎస్టేట్ లెవెల్ పెడితే నాలుగింతలు వస్తాయి, ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ కదా. ఇప్పుడు పేరు సంపాదించుకోవడం కష్టం. సో నేను కూడా అదే మార్గంలో వెళ్తుంటాను, వీళ్ళంతవరకు ఏదైనా ఒక మామూలు సినిమా చేసినా ఆ సినిమా కాదండి ఇటువంటి పాట పెడదాం. అలాగే మనసే హారతి షిరిడి శ్రీపత్నం ఒక పాట పెద్ద హిట్, అది ఆ సినిమా ఫ్లాప్. అది కాలేజ్ స్టూడెంట్, కాలేజ్ అది ఆలీ హీరో, మరి ఆ పాట ఎందుకు పెట్టండి, నేనే పోరాడి పెట్టించాను ఆ పాట దాంట్లో. అది ఆ పాట నిలిచింది సినిమా మొత్తం మీద, వాళ్ళు నిలిచింది అంటే ఆ పాట ఒకటే. అలా వి హావ్ టు ఎడ్యుకేట్ ది పీపుల్. ఒకవేళ మామూలు మా సినిమా చేసిన ఒక మంచి పాట దాంట్లో పెట్టచ్చు మనం. అలా మనం ఇదేంటంటే అందరూ కలిసి కూర్చుని సినిమా అంటే ఏంటి, ఇట్ నథింగ్ బట్ ఒక కాంబినేషన్. అంతేగాని ఒక డైరెక్టర్ వల్ల ఏమవుదో, అందరూ ఉండాలి, వాళ్ళందరికీ అది ఆ సెటప్ కరెక్ట్గా కుదరాలి. కే విశ్వనాథ్ గారు, బాపు గారు, వాళ్ళకి కేవి మహాదేవన్ గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు, అంతేకాదు ఎవరు కాదండం లేదు. అలాగే మహాదేవన్ గారు అటు అడవిరావడం చేశారు, ఇటు శంకరాభరణం చేయగలిగారు. సో వాళ్ళు ఎన్నుకునే మ్యూజిరేట్స్, ఎన్నుకునే కెమెరామెన్ కానీ, మాటల రచయితలు పింగళ నాగేంద్ర గారు, డివి నరసరాజు గారు, ఎంజాల అద్భుతం. ఇప్పుడు ఇవాళ త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతంగా రాస్తున్నాడు కదా, కూడా అతనికంటూ ఓ పేరు వచ్చింది కదా. అవును, మాటలు మాట్లాడు. సో అది ఎప్పుడు ఉంటుంది, కాకపోతే అప్పుడు పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు కొంచెం పర్సంటేజ్ తక్కువ, అంతే తేడా. ఇప్పుడు నిజంగానే మజ్జిగ పలసన అయితే అన్నట్లు అయిపోయింది కొద్దిగా, అప్పుడు కొంచెం లిమిటెడ్గా ఉంది. ముందు అవగాహన ఉండాలి, డబ్బు ఉంది కదా నా దగ్గర, 20 కోట్లు ఉంది కదా అని సినిమా తీసేయడం కాదు కదా. సినిమా అంటే ఏంటి, అసలు సినిమాలు ఎటువంటి సినిమాలు చేయాలి, చేస్తే మనకి ప్రభావితం అవుతారు, అద్భుతమైన సినిమాలు చేయాలని ముందు ప్రొడ్యూసర్ టేస్ట్ ఉండాలి. ప్రొడ్యూసర్ టేస్ట్ లేకపోతే ఎవరేం చేయలేరు కదా. సో ప్రొడ్యూసర్ అడిగితే మిగతా ఇప్పుడు నాకు ఒక సినిమా ఇస్తే నేనే చేస్తాను, మాతో పెట్టుకోకుండా సినిమా దాంట్లో అన్నీ అదిరింది అదిరింది ఐస్ క్రీమ్ పాప అని బాలకృష్ణ సినిమా సూపర్ హిట్ అది కూడా, కానీ భైరవదేవి వచ్చినంత పేరు దాంట్లో రాదు కదా. సో ఎవరికైనా అంతే, డైరెక్టర్ అయినా అంతే, ప్రొడ్యూసర్ అయినా అంతే, వాళ్ళ టేస్ట్ని బట్టే సినిమాలో నాలుగు రకాలు ఉంటాయి. ఆ నాలుగు రకాలు మనం ఏ రకంగా వెళ్ళాలి,
అనేది వాళ్ళ టేస్ట్ మీద సినిమా ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.